వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను స్వామి. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సాధికార సర్వేపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు. 50% పూర్తయిన ప్రజా సాధికార సర్వే. కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి అస్వస్థత. ఆంధ్ర ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స చేస్తున్న వైద్యులు. ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహాయంతో ఆర్ఐసియు యూనిట్ ఏర్పాటు. పేదలకు వరంగా మారనున్న యూనిట్ను ప్రారంభించిన ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పిన దేవినేని కుటుంబం. సీఎంతో భేటీ అయిన నెహ్రూ, అవినాష్. టీడీపీ బూటికి చేరినట్లు వెల్లడించిన నెహ్రూ. తెలుగు భాషకు వెలుగునిచ్చిన నేల విజయవాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు భాషా దినోత్సవాలను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం రాత్రి నిర్వహించారు. తెలుగు భాషా విప్లవానికి నాంది పలికిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి వేడుకలను ఈ సందర్భంగా వేదికపై నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. తెలుగు భాష యొక్క విశిష్టతను తెలుపుతూ కళాకారులు ఆలపించిన కవితలు, గేయాలు అందరి మనసులను దోచుకున్నాయి. భాషా అభిమానులు, పండితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భాషా సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. భాషా వ్యాప్తికి కృషి చేసిన మహనీయులను తరాలుగా గుర్తించుకునేలా అమరావతిలో ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ కొనియాడారు. విదేశాల్లో ఉన్న తెలుగువారు తెలుగును చక్కగా మాట్లాడి ఆదరించి అభిమానిస్తుంటే ఇక్కడున్నవారు అమ్మ నాన్న అని తెలుగులో సంబోధించడానికి సిగ్గుపడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వ పరిపాలనలో తెలుగు భాషను అమలు చేయాలని పలువురు ఈ సందర్భంగా కోరారు. తెలుగు భాషను పరిరక్షిస్తూ పరితపించే పలువురు భాషా పండితులను సీఎం చంద్రబాబు నాయుడు సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనురాధలు పాల్గొన్నారు. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఈ యొక్క భాష దినోత్సవ సందర్భంగా మనం గిడుగు రామ్మూర్తి గారి గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన సేవల్ని ఒకసారి గుర్తు చేసుకోవడం కూడా చాలా అవసరం. ఆయన ఒకసారి ఆలోచిస్తే ఆయన ఒక బహుభాష శాస్త్రవేత్త, చరిత్రకారుడు, మానవ శాస్త్రవేత్త, ఒక ఉపాధ్యాయుడు, సంఘ సంస్కర్త, మానవతావాది. మీరు ఏ విషయాలు చెప్పినా ఆయనకు ఆయనే సాటిగా ఈరోజు మనందరం గుర్తుపెట్టుకునే పరిస్థితికి వచ్చాం. ఒక శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట గ్రామంలో జన్మించడం, తండ్రి వీరరాజు, తల్లి వెంకటమ్మ, వీడి యొక్క దీనికోసం ఆయన అక్షరాభ్యాసం కోసం అయితే గున్నయ్య అనే పండితుల్ని పంపించడం, ఆయన దగ్గర మొత్తం ఆయన చదువుకోవడం. చదువుకున్న తర్వాత ఆయన ఒకసారి చూస్తే ఉమ్మడి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్రాసు రాష్ట్రంలో ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోయిన వ్యక్తి అని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజుట్లో రామ్మూర్తి గారు, గురుజాడ అప్పారావు గారు ఇద్దరు ఉపాధ్యాయులుగా పనిచేయడం, వారిద్దరూ స్నేహంగా ఉండమే కాకుండా ఈ భాషను ప్రమోట్ చేయడానికి అన్ని విధాలు పనిచేశారు. ఆయనైతే గిడుగు రామ్మూర్తి గారు పర్లాకిమిడిలో ఉద్యోగం చేయడం, అక్కడ చుట్టుపక్కలుండే గిరిజనులు ఆయన పరిచయం కావడం, వాళ్ళకు ఒక భాష లేకుండా పోవడం, దానికోసం సవర భాష లిపిని తయారు చేసిన గనులు రామ్మూర్తి గారు అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఓ రకంగా ఈ భాషా దినోత్సవం రోజున మనం ఆత్మవిమర్శ కూడా తెలుగు వారు అందరూ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున రాసే భాష ఒకటి, మాట్లాడే భాష ఒకటి, కానీ మాట్లాడే భాషకి పట్టం కట్టిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి గారు. అయితే ఈ రోజున మన జనవ్యవహారికంలో తెలుగు ఎంత అన్నది వాళ్ళు మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. మాట్లాడిన తెలుగులా కనిపిస్తే క్రియావాచకాలు, కానీ అన్ని ఆంగ్ల పదాలే మనం వాడుకుంటున్నాం. అమ్మా నాన్న అంటే ఏదైనా నామోషిగా మనం భావిస్తున్నాం, మమ్మీ డాడీని చెప్పి పిలిపించుకున్న పరిస్థితులు వాళ్ళ తెలుగు జాతిలో ఉన్నాయి. అందుచేత ఇవాళ
ఆ రోజున గిడుగు రామమూర్తి గారి వ్యవహారిక భాషోద్యమానికి శ్రీకారం చుడితే, ఈ రోజున మన జన వ్యవహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టాలి. సంవత్సరం మాత్రం అంతేనా అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఈ రోజు నుంచి మనం వీలైనంత వరకు ఆంగ్ల పదాలు లేకుండా అచ్చమైన తెలుగు పదాలు మాట్లాడటానికి ప్రతిపోనా సంవత్సరం ఉంది. కొన్ని పదాలు అనివార్యం. ఇవాళ మైక్ ఉంది, మైక్నే మనం చెప్పాలి. కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ అని చెప్పాలి. కానీ అచ్చమైన తెలుగు పదాలు ఉన్నా వాటిని మనం మరుగుపడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నమ్ముకున్న కార్యకర్తల భవిష్యత్ కోసం నూతన రాజధానిలో భాగస్వామ్యం అయ్యేందుకు టీడీపీ గూటికి చేరుతున్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ ప్రకటించారు. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుతో ఉండవల్లిలోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. సెప్టెంబర్ 12 టీడీపీ తీర్థం పుచ్చుకుంటామని ముహూర్తం నిర్ణయించుకుని సీఎంకు స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశామని దేవినేని నెహ్రూ అవినాష్లు తెలిపారు. దేవినేని నెహ్రూ అవినాష్లు సీఎంతో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, పార్టీ వేడటం బాధాకరంగానే ఉందని చెప్పారు. అయినా కార్యకర్తల కోసం తమ మార్క్ రాజధానిలో ఉండాలన్న ఉద్దేశంతోనే పార్టీ మారుతున్నామన్నారు. పార్టీలు మారే మనుషులం కాదంటూనే ఆనాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ముందున్న వ్యక్తిని నేనే అని అన్నారు. మరో జెండా ఎత్తడం ఇష్టం లేకనే రాజకీయాలు నేర్పిన పుట్టిల్లు టీడీపీ గూటికి వెళ్ళామన్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తామని, పార్టీ మాకు ఏ బాధ్యత అప్పగించాలో పార్టీ ఇష్టమని అన్నారు. దాదాపు గంటసేపు సీఎంతో అనేక అంశాలపై చర్చించారు. మున్ముందు నెహ్రూకు, అవినాష్కు తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ లభించినట్లు సమాచారం. కంచికామకోటి పీఠాధిపతి స్వామి జయేంద్ర సరస్వతి అస్వస్థతకు గురయ్యారు. గత నెల రోజులుగా విజయవాడలోని లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో చతుర్మాస దీక్షలు చేస్తున్న స్వామీజీ ఈరోజు తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆంధ్ర ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి విజయవాడలో ఈ నెల 12 తొలి స్నానమాచరించి కృష్ణా పుష్కరాలను ప్రారంభించారు. చతుర్మాస దీక్షలు చేపట్టిన ఆయన రోజు నదీ స్నానమాచరిస్తున్నారు. 8 వయసున్న జయేంద్ర సరస్వతికి షుగర్ లెవెల్స్ పడిపోవడంతో పాటు సోడియం లెవెల్స్ పెరిగిందని వైద్యులు వెల్లడించారు. ఐసీయూలో ప్రత్యేక చికిత్స కొనసాగిస్తున్న వైద్యులు సాయంత్రం వరకు పరిశీలనలో ఉంచాలని చెప్పారు. చెన్నై నుండి ప్రత్యేక వైద్య బృందం విజయవాడకు చేరుకుని జయేంద్ర సరస్వతికి చికిత్సలు చేయనున్నారు. స్వామివారి భక్తులు ఆందోళన చెందుతూ పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలి వస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ రవిరాజు జయేంద్ర సరస్వతి చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. జయేంద్ర సరస్వతి గారు చాలా స్టేబుల్గా ఉన్నారండి. మార్నింగ్ ఆయనకి సోడియం పడిపోయింది. సోడియం పడిపోవటం వల్ల ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాము. ఆ సోడియంని కరెక్ట్ చేస్తున్నాము. చాలా స్టేబుల్గా ఉన్నారు. ఇప్పుడు బీపీ అవన్నీ చాలా నార్మల్గా ఉన్నాయి. రైట్ నౌ వాళ్ళ ఓన్ కార్డియాలజిస్ట్ చెన్నై నుంచి వస్తున్నారు. న్యూరాలజిస్ట్ కూడా స్వామీజీ గారి న్యూరాలజిస్ట్ ఉన్నారు చెన్నైలో. ఆయన కూడా చెన్నై నుంచి వస్తున్నారు. ఇప్పుడు ఫ్లైట్లో వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆయన పర్యవేక్షిస్తారు. రైట్ నౌ ఆయనకి 3% ఎన్ఎస్సీలు అంటే సోడియం కరెక్ట్ చేస్తూ ఉన్నాము. ఫిట్స్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆయన చాలా స్టేబుల్గా ఉన్నారు. రాష్ట్రంలో పుష్కరాలు వచ్చినా కరువు పరిస్థితులు, వర్షాభావ ప్రభావాలు కొనసాగుతున్నప్పటికీ ప్రజా సాధికారిక సర్వే పురోగతి సంతృప్తికరంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుండి సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికారిక సర్వేలో ఇప్పటి వరకు 2,41,00,000 మందిని సర్వే చేశామని వెల్లడించారు. 50% పూర్తయిందని, మిగిలిన 50% వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలు సర్వేలో ముందంజలో ఉన్నాయన్నారు. ప్రతి ఎన్యూమినేటర్ రోజుకు 15 చేయాల్సి ఉండగా 8 మాత్రమే చేస్తున్నారని, వేగం పుంజుకోవాలని సూచించారు. సర్వే ఖచ్చితంగా ఉన్నప్పుడే ప్రభుత్వానికి, ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఆ మేరకు సున్నితంగా సమాచారాన్ని రాబట్టి వాస్తవంగా సర్వే కొనసాగాలని హెచ్చరించారు. పుష్కరాలు విజయవంతం చేసినట్టే ప్రజా సాధికారిక సర్వే సక్సెస్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి నిత్యం పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సిపిఐ నాయకులు దొనిపూడి శంకర్ తెలిపారు. పుష్కరాలలో అవినీతి జరిగిందని చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 2 జరగనున్న సార్వత్రిక సమ్మెకు సిపిఐ మద్దతు ఉంటుందని శంకర్ ప్రకటించారు. సిపిఐ కార్యాలయం దాసరి నాగభూషణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర కార్యదర్శి దొనిపూడి శంకర్ మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా అవసరమని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా సాధనకు విభజనల హామీల సాధన సమితి పిలుపు మేరకు సెప్టెంబర్ 1న రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పుష్కరాలలో జరిగిన పనులలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. పుష్కర ఘాట్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లేవని అన్నారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న జరిగే సార్వత్రిక సమ్మెకు సిపిఐ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈరోజున ఇటు మోడీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దోబూచులాడుతున్నటువంటి నేపథ్యంలో కేవలం హృదయాంతరాల నుంచి కాకుండా పై పైన పోరాడి సరించాల్సినటువంటి విషయాన్ని మర్చిపోయి ప్రత్యేక హోదా పట్ల చాలా బెగ్గింగ్ చేసే పరిస్థితుల్లో వాళ్ళ ప్రత్యేక హోదా అనివార్యమైనటువంటి పరిస్థితి అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి, సర్వతోముఖాభివృద్ధికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేటువంటిది అనివార్యం. అది పోరాటాల ద్వారా మాత్రమే ప్రత్యేక హోదా సాధించగలుగుతామనేటువంటి భావంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యాన 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాం. 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని ప్రభుత్వం చెప్తుంది. విజయవాడ నగరంలో 183 కోట్ల రూపాయలు వ్యయం చేశామని చెప్పి నగరపాలక సంస్థ చెప్తుంది. కాబట్టి పుష్కరాల జమా ఖర్చులకు సంబంధించి ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వైట్ పేపర్ని రిలీజ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం. శ్వేతపత్రాన్ని విడుదల చేయమని చెప్పి సిబిఐగా డిమాండ్ చేస్తున్నాం. సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సాగుతుంది. అందువల్ల ఇటు మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక హక్కుల పరిరక్షణకి, కార్మిక చట్టాల పరిరక్షణకి సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది కార్మికులు, సంఘటిత అసంఘటిత కార్మిక లోపం రోడ్ల మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో విజయవాడ నగరంలో కూడా సిపిఐ శ్రేణులు కదిలి ఈ సమ్మెకు కార్మికులతో పాటు భుజం కలిపి సమ్మెకు ప్రత్యక్ష మద్దతును మేము ప్రకటిస్తున్నాం. ప్రాణాపాయంలో ఉన్న రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించే రెస్పిరేటరీ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. టాటా ట్రస్ట్ దాతలు ఇచ్చిన 20 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఐసియును ఎంపీ కేసీ నాని ప్రారంభించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు అత్యున్నత సేవలు అందించేందుకు ప్రభుత్వంతో పాటు దాతలు దయాహృదయం చాటుకున్నారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారి కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడాన్ని గుర్తించిన టాటా ట్రస్ట్, దాతలు రంగనాథ్ అండ్ యూసీ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. దాదాపు 1 కోటి రూపాయల విలువైన యంత్రాలను సమకూర్చారు. ఆర్ఐసియు యూనిట్ ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, దాతలు రంగనాథ్, టాటా ట్రస్ట్ ప్రతినిధులు, ఆసుపత్రి వైద్యాధికారులు పాల్గొన్నారు. నూతనంగా ప్రారంభించిన యూనిట్లో 10 పడకలు, వెంటిలేటర్స్ను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లలేని పేద రోగులకు వైద్యం అందించేలా సహాయపడిన దాతల సేవలను ప్రజాప్రతినిధులు కొనియాడారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు తోడు దాతలు కూడా ఇలా సాయం చేస్తే అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో టాటా ట్రస్ట్ వారు, అట్లాగే రంగనాథ్ గారు వాళ్ళిద్దరు సహకారంతో రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనేది ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి 13 జిల్లాల్లో కూడా ఇటువంటి యూనిట్ ఇప్పటివరకు లేకపోవటం, హైదరాబాద్లో గాంధీ మెడికల్ హాస్పిటల్లో, అట్లాగే ఉస్మానియా మెడికల్ హాస్పిటల్లో ఇటువంటి ఈ ఆర్సీయు రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు అక్కడ ఉన్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇక్కడెక్కడా లేకపోవడంతో ఇక్కడ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారనే ఒక అభిప్రాయంతో, భావంతో మరి టాటా ట్రస్ట్ వారిని కోరగా, టాటా ట్రస్ట్ వారు అట్లాగే మన రంగనాథ్ గారు, అట్లాగే యూసీ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ, వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు యూసీ వాళ్ళేమో వాళ్ళ సేవలు అందించడం, టాటా ట్రస్ట్ వారు గ్యాప్ ఫిల్లింగ్, ఏదైతే రంగనాథ్ గారు 20 లక్షలు ఇచ్చారో దానికి తోడు ఒక 25 లక్షలు ప్రస్తుతం వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్గా వాళ్ళు ఇవ్వడం, అట్లాగే ప్రతి ఈ మొత్తం మీద కూడా స్టాఫ్ 25 మంది స్టాఫ్కి టోటల్గా వాళ్ళు జీతాలు కానీ అన్నీ భరించి సంవత్సరానికి అది 1 కోటి రూపాయలు అవుతుంది టాటా ట్రస్ట్ వారికి.
ఒక మంచి ఒక గెస్చర్ ఇది ఒక మంచి పని. 13 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో రంగనాథ్ గారు, టాటా ట్రస్ట్ వారు, ఈసీ వారు, వీళ్ళు ముగ్గురు కూడా కలిపి రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగిన విషయం. అంతేకాదు ఈ విజయవాడ చుట్టుపక్కల ప్రజలు అనేక మందికి ఇది వరం లాంటిది. ఇవాళ దేన్నైనా మనం భరించవచ్చు, కానీ శ్వాసకోశ యొక్క ఇబ్బందుల్ని భరించడం ఎవరు కూడా తరం కాదు. ఒక సెకండ్ మనం గాలి అందకపోతే మనం మరణానికి దగ్గరగా వెళ్ళే అలాంటి పరిస్థితుల నుంచి పేదవారిని ఇవాళ ఒక వెంటిలేటర్ మీద పేషెంట్ వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్లో సుమారు 15,000 నుంచి 20,000 పర్ డే ఖర్చు అయ్యే సందర్భం మనందరికీ కూడా తెలుసు. అలాంటిది ఒక రూపాయి ఖర్చు లేకుండా పేదవారికి వైద్య సహాయం అందించే విధంగా మరి మా ఎంపీ గారు, నాని గారి యొక్క ప్రోత్సాహంతో టాటా ట్రస్ట్ వారు, అదేవిధంగా రంగనాథ్ గారు ముందుకొచ్చి దీనికి కావలసిన ఖర్చులు సంవత్సరం పాటు దీన్ని మెయింటైన్ చేసే విధంగా ఎంప్లాయీస్తో కూడా సుమారు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి యూనిట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎంపీ గారు, ఆయన స్నేహితుడు విస్పష్టంగా విశదీకరించారు. మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా ఇది ఫస్ట్ అండ్ బెస్ట్ ఆర్ఐసియు సోఫా. ఈ విధంగా నేను కాంట్రిబ్యూట్ చేయడానికి మా అమ్మ నాన్నల పేరు మీద కాంట్రిబ్యూట్ చేయడానికి నాకు అవకాశం ఇప్పించినందుకు గవర్నమెంట్ హాస్పిటల్ వారిని థ్యాంక్స్ చెప్తున్నాను నేను వారికి. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఇంకా బీసీలకు రాజ్యాంగ హక్కులు కల్పించబడలేదని బీసీ సంక్షేమ సంఘ నాయకులు పోతిన మహేష్ అన్నారు. జనాభా నిష్పత్తిలో అన్ని రంగాలలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అలంకార్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీసీ డిమాండ్లు నెరవేర్చాలని దేశవ్యాప్తంగా కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీలని అన్ని రంగాల్లో నిర్లక్ష్యం చేస్తుందని మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పార్లమెంట్లో బీసీ బిల్లుని ప్రవేశపెట్టి తీరాలి. ఎందుకంటే 56% ఉన్నటువంటి దేశ జనాభాలో 70 కోట్ల మంది బీసీల్లో ఇప్పటి వరకు కేవలం 11% మాత్రమే బీసీలు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అట్లాగనే పారిశ్రామిక రంగంలో 1%, విద్యారంగంలో 7%, ఉద్యోగ రంగంలో 6%, అట్లాగనే ఈ చట్టరంగంలో కూడా కేవలం 7% మాత్రమే ఉందని రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సర్వేలో వెల్లడైంది. అందుకనే మేము ఏం చెప్తా ఉన్నామంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి బీసీలందరికీ కూడా 50% పార్లమెంట్లో కానీ అట్లాగే అసెంబ్లీ స్థానాల్లో కానీ బీసీలకి స్థానాలు రిజర్వ్ చేయాలని ఈరోజు మా ప్రధానమైనటువంటి డిమాండ్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావానికి రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటలు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కోస్తా జిల్లాలో పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాభావంతో తల్లడిల్లిన రైతాంగానికి కాస్త ఊరట కలిగిందంటున్నారు. మరికొన్ని రోజులు వర్షం కురిస్తే మెట్ట పంటలకు నష్టదాయకమంటున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సాధికార సర్వేపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు, 50% పూర్తయిన ప్రజా సాధికార సర్వే. కంచికామ కోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి అస్వస్థత, ఆంధ్ర ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స చేస్తున్న వైద్యులు. ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహాయంతో ఆర్ఐసీయూ యూనిట్ ఏర్పాటు, పేదలకు వరంగా మారనున్న యూనిట్ను ప్రారంభించిన ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పిన దేవినేని కుటుంబం, సీఎంతో భేటీ అయిన నెహ్రూ, అవినాష్ టీడీపీ బూటికి చేరినట్లు వెల్లడించిన నెహ్రూ.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.